नेल्लूर జిల్లాలో త్వరలో ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో క్వారంటైన్ సెంటర్ క్లినికల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ శేషగిరి తెలిపారు. చిల్లకూరు మండలం తూర్పు కన్పూర్లోని వరిత పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ క్లినికల్ సెంటర్ను కలెక్టర్ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి వరప్రసాద్ ప్రారంభించారు. అనంతరం పాఠశాలలో ఉన్న వస్తువులను పరిశీలించారు. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సూచన మేరకు ఈ పాఠశాలలో క్లినిక్లను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. క్వారంటైన్ కమ్ క్లినిక్కు సహాయ సహకారాలు అందించిన ముందుగా ఈ ఇండస్ట్రీస్ యాజమాన్యాలు కృష్ణపట్నం పోర్ట్, అదేవిధంగా సెంకార్ప్ ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీస్ యొక్క గ్రూప్ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నిన్న అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మిగిలిన ఇండస్ట్రియల్ హౌసెస్ కూడా ముందుకు వచ్చి కావాలంటే ఇలాంటివి ఇంకొక రెండు మూడు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. పెద్ద ఖర్చేం కాదు. ఈ అంశంలో మాకు సహాయం అందించిన సహకారం అందించిన గౌరవ శాసనసభ్యులు వరప్రసాద్ గారికి, సర్వేపల్లి శాసనసభ్యులు కాగన్ గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ సర్వేపల్లి ఎమ్మెల్యే గారి సూచన మేరకు, ఆయన ఇచ్చిన ఐడియా మేరకే మేము ఇది టేకప్ చేశాము. ఇక్కడ ఇండస్ట్రియల్ హౌసెస్ పర్టికులర్గా వర్కర్స్ ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ఏదైనా ఒక ప్రత్యేకమైన క్వారంటైన్ ఫెసిలిటీ ఉంటే బాగుంటుందని ఆయన సూచించారు. అది అమల్లోకి తీసుకొచ్చాము. ఈరోజు అన్ని ఇండస్ట్రియల్ హౌసెస్ యొక్క సహకారంతో తెలుపూరు మండలంలో ఉన్నటువంటి నవనీత పబ్లిక్ స్కూల్లో జిల్లా కలెక్టర్ గారు క్వారంటైన్ సెంటర్ కమ్ క్లినిక్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అనేక రకాలైనటువంటి ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి చికిత్స కావచ్చు, వ్యాధి నిర్ధారణ కావచ్చు, ఆ తర్వాత నయం కావడానికి కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఈరోజు వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే కార్మికులు ఈ కంపెనీల్లో పనిచేస్తున్నారో వాళ్ళ సంక్షేమాన్ని శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సంబంధించి ఒక క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో ఈరోజు ఇక్కడ ఈ క్వారంటైన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మంచి క్లినిక్గా ఉండేది, లొకేషన్ కూడా చాలా బాగుంది. మా వంతు మేము ఇక్కడ ఊరూరు స్థానిక ఎమ్మెల్యేగా వారు కలెక్టర్ గారు ఏ ప్రకారం చెప్పినా ఇండస్ట్రీస్ అన్నీ కూడా సర్వే పని చేసుకుంటున్నాయి కనుక వారు రాజకీయంలో బాగా తెలిసిన వారు కాకపోతే గవర్నమెంట్ రెడ్డి గారు కూడా ఆలోచన ప్రకారం సత్యాన్ని నడిపించుకుంటాము. చిన్న పొరపాటు కూడా లేకపోకుండా ముందు చేస్తాం. అదే సమయంలో స్థానికులకు కూడా ప్రాధాన్యత ఇస్తారా, కేవలం లేకపోతే పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఇస్తారని మాత్రం మీరు ఆలోచించుకున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పాజిటివ్ కేసులు మాత్రం ఇప్పుడు ఉండడం అన్నది మంచి ఆలోచన కాదేమో అన్నది.